వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్కే బీచ్ కు మహర్దశ, మంత్రి బొత్స వెల్లడి. రౌడీ షీటర్ సాయి కుమార్ హత్య కేసును ఛేదించిన పోలీసులు, నిందితుల అరెస్ట్. వచ్చే ఏడాది స్వచ్ఛ పోటీకి జీవీఎంసీ సన్నద్ధం. మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచేందుకు తహతహ. పాత పన్ను విధానాన్నే కొనసాగించాలి, సిపిఎం డిమాండ్. నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి అంకితమవుతా, కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే సుందర విశాఖకు మణిహారం లాంటి ఆర్కే బీచ్ మరింత అభివృద్ధికి నోచుకోనుంది. ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రహదారిని నిర్మించనున్నారు. ఋషికొండ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి భీమల వరకు కూడా, రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి పార్క్ హోటల్ వరకు కూడా 100 కోట్ల రూపాయలతో వచ్చి మరి వరల్డ్ బ్యాంక్ వర్క్స్ తోని రైట్ అండ్ లెఫ్ట్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ బీచ్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ బోత్ సైడ్స్ కూడా ఓ డెవలప్మెంట్ యాక్స్ ప్లాన్ తయారైంది. టెండర్స్ కూడా అయిపోయినాయి. రేపు 2-1 or 2 డేస్ తో పనులు కూడా ప్రారంభిస్తారు. రెండింటికిను వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, దాంతోపాటు ఫుట్పాత్స్, మాల్ స్ట్రెంగ్తనింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాము. అలాగే అక్కడ నుంచి ఆ పార్క్ హోటల్ దగ్గర నుంచి మరి ఋషికొండ వరకు దాన్ని కూడా రెండో పార్ట్లో డెవలప్ చేయాలని, ఋషికొండ నుంచి భీమిడి ఎయిర్పోర్ట్ వరకు మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా సంప్రదించి మీ సీఎం గారు వచ్చి లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. కేంద్రం ఒప్పుకున్న కేంద్రం యాక్సెప్ట్ చేసిన చెప్పిన స్టేట్ గవర్నమెంట్ వచ్చి చేయాలనేది డిపిఆర్ కూడా తయారు చేయించాము. 99% కేంద్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేస్తుందని ఆలోచన చేస్తున్నాము. ఆ నిధులతో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఋషికొండ నుంచి భీమిడి వరకు డెవలప్ చేయాలని ఈ మధ్యలో మన స్టేట్ గవర్నమెంట్ మీకు ప్రస్థానికి ఉన్న మంత్రి గారు పెద్దలు అందరూ కూడా వాళ్ళతో సజెషన్ మీద ఏదైతే ఋషికొండ నుంచి ఈ పామ్ బీచ్ హోటల్ వరకు మధ్య ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలనేది కూడా ఆలోచన మరి వీరు కూడా ఇచ్చారు. నగరంలో సంచలనం రేకెత్తించిన రౌడీ షీటర్ కే సాయి కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. హత్య చేసిన నలుగురిలో ఒకరు మైనర్ కావడంతో అతనిని జువైనల్ హోంకు తరలించారు. ఆ వివరాలను ద్వారకా ఏసీపీ ఆర్వీఎస్ఎస్ మూర్తి ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కొరాడ సాయి అన్న రౌడీ షీటర్ని ఒక 4 కలిపి చంపారని చెప్పి అతని భార్య రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు మేము కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిందితులుగా వారిని వేళ ఉదయం అరెస్ట్ చూపించడం జరిగింది. వీరిలో ముఖ్యంగా ఏంటంటే కొరాడ సాయి అన్నతను ఒక రౌడీ షీటర్. ఆ రౌడీ షీటర్లో గతంలో ఒక మర్డర్ కేసు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు, ఇంకా కొన్ని కేసులు అతని మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అరిలోవలో వెళ్ళి భరత్ నగర్ అనే చోట తన అత్తగారి ఇంటి దగ్గర అయితే మంచిగా జీవించవచ్చని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అతను వెళ్ళిన తర్వాత అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 నుంచి 4 వరకు అతను ఆకర్షితులయ్యారు. అయ్యి వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. 2 ఏళ్ల క్రితం దాకా కూడా వాళ్ళ ఇంట్లోనే ఒక సభ్యులుగా వీళ్ళు ఉండడం సాగారు. అయితే వీళ్ళ తల్లిదండ్రులు మందలించడం వలన వీళ్ళు అక్కడికి వెళ్ళడం మానుకున్నారు. అలాగే ఆ నేపథ్యంలో ఏంటంటే అతను ఈ నుంచి వీళ్ళకి ఏదో థ్రెట్ ఉంది, అతని వల్ల మనకి ఏదైనా హాని కలుగుతుంది అని భావించి, అతని వల్ల అవమానాలు జరుగుతున్నాయని చెప్పి భావించి వీళ్ళు ఒక పథకం ప్రకారం మొన్నటి 26వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో అతను తన అత్తవారింటి దగ్గర నుంచి వస్తుంటే మోటార్ సైకిల్ మీద వేరొక వ్యక్తితోటి ఇతన్ని అటగాయించడం జరిగింది. అటగాయించడం చేసి దాంట్లో రియాజ్ అనే అతను, ఇంకొక వ్యక్తి పండు అనే అతను ఇద్దరు కలిపి రాడ్లతో దాడి చేసి అతన్ని పడగొట్టడం జరిగింది. వారితో పాటు ఉన్న ఇంకొక జోనైల్ అంటే బాలుడు, సుమారు 17 సంవత్సరాల వ్యక్తి ఈయన. ఇతను అతని మీద వెళ్ళి
మటన్ నరికనే చాక్ తోటి అతన్ని పీకి కొట్టడం జరిగింది. ధర్మల మొత్తం ఈ నలుగురు వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే జువెనైల్ ఉన్నారో జువెనైల్ హోమ్కి పంపడం జరుగుతుంది. మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ ద్వారా సెంట్రల్ జైలుకి పంపడం జరుగుతుంది. విశ్వనగరం విశాఖ అవార్డుల రేసులో సత్తా చాటుతుంది. ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఎన్నిటినో తన ఖాతాలో జమ చేసుకుంది. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది స్వచ్ఛ పోటీల్లో అత్యుత్తమ ర్యాంకు సాధన దిశగా పరుగులు తీస్తుంది. ఆ దిశగా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుంది. వచ్చే ఏడాది జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షన్ సన్నద్ధతపై అదనపు కమిషనర్ సన్యాసరావుతో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. విశ్వనగరం విశాఖ అవార్డుల రేసులో దూసుకుపోతుంది. ఇప్పటికే తన ఖాతాలో ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులు నమోదు చేసుకుని విశ్వవ్యాప్తంగా తన సత్తాను చాటింది. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది మరింత మెరుగైన ర్యాంకును సాధించే దిశగా పక్క వ్యూహంతో ముందుకు సాగుతుంది. మొదటి మూడు ర్యాంకుల్లో ఒకటిగా నిలవాలని తహతహలాడుతోంది. ఇప్పుడు ప్రస్తుతం జీవీఎంసీ అదనపు కమిషనర్ సంజయసరావు గారు మనతో పాటు ఉన్నారు. వచ్చే స్వచ్ఛ ఏడాది స్వచ్ఛ పోటీల్లో జీవీఎంసీ ఏ విధంగా సన్నద్ధమవుతుంది ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. సార్, గత సంవత్సరం మనం 23వ ర్యాంక్ని భారతదేశంలో సాధించడం జరిగింది. అయితే 2019లో 23వ ర్యాంకు, 2020లో 9వ ర్యాంకు, అదేవిధంగా 2021లో మొదటి మూడు ర్యాంకుల్లో ఒకటి సాధించడానికి జీవీఎంసీ అన్ని రకాలుగా సమాయత్తమవుతూ ఉంది. దీనికి సంబంధించి మనందరికీ తెలుసు, ఇప్పటికే కాపులపాడులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అనే దాన్ని మనం పెట్టడం జరిగింది. దాని కన్స్ట్రక్షన్ కూడా 95% కంప్లీట్ అయింది. అది జనవరి మొదటి వారంలో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మనం ఖచ్చితంగా వేస్ట్ ప్రాసెసింగ్లో భారతదేశంలో మెరుగైనటువంటి స్థానంలో ఉన్నామనే చెప్పొచ్చు. అయితే గతంలో మనం ఈ వేస్ట్ ప్రాసెసింగ్లో కొంత వెనకబడటం వల్ల మనం టాప్ 3లోకి వెళ్ళలేకపోయాం. సో వేస్ట్ ప్రాసెసింగ్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాము. ఇది 15 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. అదేవిధంగా 1200 మెట్రిక్ టన్స్ని మనం ప్రాసెస్ చేసే కెపాసిటీని పొందగలుగుతాం. సో ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది మనకి ఒక రకం మణిహారంగా చెప్పొచ్చు. ఈ స్వచ్ఛ సర్వేక్షణలో మనకి ఖచ్చితంగా ఈసారి మెరుగైన ర్యాంక్ రావడానికి ఇది చాలా ప్లస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం జగ్మాతో కూడా మనం బయో మైనింగ్లో టైఅప్ అయి ఉన్నాము. ఈ బయో మైనింగ్ అంటే లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో కాపులపాడులో దాన్ని ప్రాసెస్ చేసి ఆ ల్యాండ్ అంతా కూడా క్లీర్ చేయడం జరుగుతుంది. ఆ ఏదైతే వేస్ట్ ఉందో వేస్ట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ని, పేపర్ని రకరకాలుగా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది ప్రాసెసింగ్ చేసి. సో అక్కడ మనం దాన్ని ఫెర్టైల్గా చేయడానికి అవకాశం ఉంటే కొన్ని లక్షల టన్నులు, సుమారుగా 4 లక్షల టన్నులు పైగా మన కాపులపాడు డంప్ అయింది వేస్ట్ అంతా కూడా. సో దాన్ని క్లీర్ చేసేటువంటి కార్యక్రమం కూడా మనం ఈరోజు బయో మైనింగ్ ద్వారా చేస్తూ ఉన్నాము. సో ఈ రెండు యాక్టివిటీస్ మనకి చాలా అడ్వాంటేజ్ అవుతాయి. మూడవది మరిడీతో టైఅప్ అయ్యి, మరిడీ అనేది ఇంతవరకు మనం కూడా ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్స్తోనే టైఅప్ అయ్యి ఈ అజార్డస్ వేస్ట్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే మనం ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ నుంచి కరోనా పాండమిక్ తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు అజార్డస్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే మాస్కుల రూపంలో కానీ, అదేవిధంగా హ్యాండ్ గ్లౌస్ విషయంలో కానీ. సో ప్రతి ఇంటి నుంచి కూడా అజార్డస్ వేస్ట్ని కలెక్ట్ చేసి ఈ రెడ్ బిన్ ద్వారా ఈ మరిడి వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళు ఎంఎస్ఎఫ్ఎల్ నుంచి ఈ అజార్డస్ వేస్ట్ని వాళ్ళు కాపులపాడు డంపింగ్ యార్డ్కి షిఫ్ట్ చేస్తారు. సో ఆ రకంగా వాళ్ళు అక్కడ ప్రాసెస్ చేసుకుంటారు. సో ఈ అజార్డస్ వేస్ట్ని కూడా ప్రాసెస్ చేసేటువంటి అగ్రిమెంట్ కూడా మనం అవుతా ఉన్నాం. సో ఈ రకంగా మనం నెక్స్ట్ 2021 స్వచ్ఛ సర్వేక్షణ్కి అన్ని రకాలకు సమాయత్తమవుతా ఉన్నాం. గతంతో పోలిస్తే జీవీఎంసీ అన్ని అంశాల్లో కూడా పరిస్థితిని చాలా వరకు మెరుగుపరుచుకుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మైసూరు, సూరత్ కన్నా ముందుకు వెళ్ళి ఇండోర్తో పోటీ పడే పరిస్థితి ప్రస్తుతం ఉందని మనం భావించవచ్చా? ఖచ్చితంగా అండి, మన ఇండోర్తో ఏ రకంగానూ తీసుకుపోము. అయితే కొన్ని ఆస్పెక్ట్స్లో ఇండోర్ స్ట్రాంగ్గా ఉన్నమాట వాస్తవం గతంలో. అయితే ఇప్పుడు మన అన్ని ఆస్పెక్ట్స్లో కూడా వేస్ట్ ప్రాసెసింగ్ కానీ, సెగ్రిగేషన్ కానీ, డోర్ టు డోర్ కలెక్షన్ కానీ, అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనం ఇండోర్తో పోటీ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది రీసెంట్గా ప్రూవ్ అయింది కూడా. ప్రధానమంత్రి అవార్డ్స్ విషయంలో మనం టాప్ 3లో ఉన్నాం. మొన్న ఇండోర్ సూరత్తో పాటు మనం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్గా మన ప్రధానమంత్రి అవార్డులో రేస్లో ఉన్నాం, టాప్ 3లో ఉన్నాం. సో ఖచ్చితంగా ఈ సంవత్సరం మన ఇండోర్తో ఖచ్చితంగా పోటీ పడగలం. మనకు ఆ సత్తా ఉంది. మన నగర ప్రజలు కూడా వెరీ మోటివేటెడ్ సిటిజన్స్. ఖచ్చితంగా వాళ్ళందరూ మన నగరాన్ని మంచి ర్యాంక్ని నిలబెట్టడం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సహకరిస్తారు. ఈ స్వచ్ఛత యాప్ అనే దాని విషయంలో కూడా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని సిటీకి మంచి ర్యాంక్ రావడానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ప్రభుత్వ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. వచ్చే ఏడాది స్వచ్ఛ పోటీలు అనేటువంటి ఈ మహాయజ్ఞంలో ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు?
ప్రజలంటే ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా స్వచ్ఛ సర్వేక్షణకి మన నగరానికి సహకరిస్తేనే మనం మంచి ర్యాంకును సాధించగలం. అయితే మన నగరవాసుల తాలూకా ఎఫిషియన్సీ అనేది మనం గత సంవత్సరం చూసాం. మన భారతదేశంలో మనల్ని 9వ ర్యాంకులో నిలబెట్టారు మన ప్రజలందరూ సహకరించి. అట్ ది సేమ్ టైం ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా భారతదేశంలో 2వ స్థానంలో నిలబెట్టారు. సో ఇదే ఈ సంవత్సరం కూడా ప్రతి సిటిజన్ కూడా మన హ్యాష్‌ట్యాగ్ స్వచ్ఛ సర్వేక్షన్ 2021 విశాఖపట్నం అనేటువంటి హ్యాష్‌ట్యాగ్ తో ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గానీ మన మెయిన్ పేజ్ నుంచి పోస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని షేర్ చేయడం అదేవిధంగా లైక్ చేయడం చేసినట్లయితే మనకి ఆ పారామీటర్ లో మన భారతదేశంలో మంచి ర్యాంక్ రావడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం స్వచ్ఛత యాప్ అదేవిధంగా ఎస్ఎస్ 2021 పోర్టల్ గానీ లేదా 1969 కాల్స్ వచ్చినప్పుడు గానీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ్ సంబంధించి 7 క్వశ్చన్స్ ఉన్నాయో అంటే మీ నగరానికి గత సంవత్సరం 8వ ర్యాంక్ వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా సిటిజన్స్ 9వ ర్యాంక్ వచ్చిందని చెప్పగలగాలి. అట్ ది సేమ్ టైం మీ నగరానికి కమర్షియల్ ఏరియాస్లో కానీ రెసిడెన్షియల్ ఏరియాస్లో కానీ క్లీన్లీనెస్కి ఎన్ని మార్క్స్ ఇస్తారని అన్నప్పుడు 100కి 100 మార్కులు ఇస్తామని చెప్తే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది మా నగరానికి. అట్ ది సేమ్ టైం మీ నగరంలో ఉన్నటువంటి పబ్లిక్ అండ్ కమ్యూనిటీ టాయిలెట్స్ని గూగుల్ మ్యాప్స్లో ఐడెంటిఫై చేయవచ్చా అని అడిగినప్పుడు మనం వాటిని గూగుల్ మ్యాప్స్లో ట్యాగ్ చేయడం జరిగింది. సో కొంతమంది సిటిజన్స్కి ఈ అవగాహన లేకపోవచ్చు. సో ఈ గూగుల్ మ్యాప్స్లో మనం మై నియరెస్ట్ టాయిలెట్స్ అని కొడితే అక్కడ ఆ మ్యాప్ డిస్ప్లే అవుతుంది. సో మన గూగుల్లో మనం ట్యాగ్ చేసాం కాబట్టి ప్రజలందరూ కూడా అలా పాజిటివ్గా రెస్పాండ్ అయితే దానికి మంచి మార్క్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం స్వచ్ఛత యాప్ మీ నగరంలో ఉన్నటువంటి కంప్లైంట్స్ని రేజ్ చేయడానికి స్వచ్ఛత యాప్ అనేది ఒకటి ఉందని మీకు తెలుసా అని అడగడం జరుగుతుంది. సో తెలుసు అని చెప్తే దానికి కూడా మంచి మార్క్స్ వస్తాయి. సో సిటిజన్స్ అందరూ కూడా ఈ 7 ప్రశ్నల పట్ల అవగాహన కలిగి ఉండి వాళ్ళు అడిగినప్పుడు సమాధానాలు కనుక కరెక్ట్గా చెప్పినట్లయితే మన నగరాన్ని ఖచ్చితంగా మంచి ర్యాంక్ వచ్చిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సిటిజన్స్కి మేము అవేర్నెస్ కార్యక్రమాన్ని కల్పిస్తున్నాము. మాకున్న స్మార్ట్ పోల్స్ ద్వారా ఎఫ్ఎం ద్వారా లోకల్ ఛానల్స్ ద్వారా అట్ ది సేమ్ టైం పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా అదే మాకున్నటువంటి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా మీ నగర పౌరులకు అందరికి కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాం. చూసారుగా మనకు అదనపు కమిషనర్ సన్యాసరావు గారు వచ్చే ఏడాది పోటీల్లో ఖచ్చితంగా మొదటి 3 ర్యాంకుల్లో నిలబడతామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజల సహకారం తప్పనిసరి అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. ఇది గుర్తించి ప్రజలు జీవీఎంసీకి అన్ని విధాలా సహకరించి జీవీఎంసీని వచ్చే స్వచ్ఛ పోటీల్లో మొదటి 3 ర్యాంకుల్లో ఒకదానిగా నిలుపుతారని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. కెమెరా పర్సన్ ప్రసాద్తో, రిపోర్టర్ సత్యం, యాక్ట్ న్యూస్, వైజాగ్. పన్నులు సేవా రుసుములు పెంపును నిరసిస్తూ సిపిఎం జగదాంబ జోన్ కమిటీ జోన్ 3 కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. ప్రజలపై భారాలు మోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు చంద్రమౌళి మాట్లాడుతూ ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులను పెంచే మున్సిపల్ చట్ట సవరణను రద్దు చేసి పాత పన్ను విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రతి సచివాలయంలోనూ కూడాను ఇది నిరసన తెలియజేస్తున్నామండి. రాష్ట్ర కమిటీ కూడా పిలుపునిచ్చింది సిపిఎం పార్టీ తరఫున. ఏంటి అంటే నూతన పన్నుల విధానం అనేది మనకి వచ్చింది. అయితే దీనికి కారణం ఏంటి అంటే మనం జిఎస్టీ రెగ్యులర్గా కడుతూ ఉంటాం. జిఎస్టీ కట్టేటప్పుడు రాష్ట్రానికి సంబంధించిన వాటా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా భగవంతుడి మీద కరోనా ఇచ్చింది కాబట్టి భగవంతుడి మీద పెట్టేసి తప్పించుకోవడం అనేది ఘోరమైన క్రియ. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా మెయింటైన్ కావాలంటే కొత్త పన్నుల విధానం తీసుకురండి అన్నారు. దీనికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అబ్జెక్షన్ పెట్టాయి. మన పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కూడా అబ్జెక్షన్ పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా తల ఉంచి కొత్త పన్నుల విధానం అనేది తీసుకొచ్చారు. అంటే ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఇప్పుడు గతంలో ఒక ఆస్తి పన్ను కానీ కావాలంటే ఆస్తి పన్ను అనేది విస్తీర్ణం బట్టి ఆస్తి పన్ను ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీన్ని మార్కెట్ రేట్ని తీసుకుపోతున్నారు. మార్కెట్ రేట్ మీద 0.1% నుంచి 0.5% వరకు దాని బిల్డింగ్ విస్తీర్ణం బట్టి వేస్తారు. అలాగే షాపులకి ఇటువంటి వాళ్ళకి 2% నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే 0.5% అంటే ఇంచుమించు 10 టైమ్స్ అది పెరిగిపోద్ది అన్నమాట. ఇది ఒకటి కాకుండా రెండోది ఏంటంటే గతంలో ఎప్పుడూ మనం కనీవిని ఎరిగిన పరిస్థితుల్లో మురికి నీటి పైన పన్ను వేయటం, అంటే స్నానం చేసేటప్పుడు కానీ బట్టలు ఉతికినప్పుడు కానీ తర్వాత కరోనా వచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడం కూడా ఎక్కువైపోయింది. అటువంటి నీరు కానీ బయటకు వస్తే ఆ బయటకు వచ్చిన నీరుకి మీటర్ పెట్టి దాని మీద పన్ను వేయడం అనేది అత్యంత హేయమైన చర్య. ఇది ఒకటి. రెండోది ఏంటంటే చెత్తలు ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. కొన్ని ఏరియాలో చెత్త పన్ను కడుతున్నాం, కొన్ని ఏరియాలో పూర్తిగా కట్టడం లేదు. అయితే ఇప్పుడు 3 రకాల చెత్తలు వస్తాయంట. 3 రకాల పన్నులు మనం కట్టవలసి ఉంటుంది.
ఇప్పుడు చెత్త పన్ను పెరుగుతుంది, వాటర్ పన్ను పెరుగుతుంది, అలా మనకి దీని మీద పన్నులు విపరీతంగా పెరగడం వల్ల ఒక పర్టికులర్గా మనకి అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంచుమించు అద్దె కట్టుకున్నంత ఎక్కువ పన్నులు పడతాయి. మరి అద్దీల్లో ఉన్న వాళ్ళ తాలూకు పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ప్రజల మీద భారాలు పడుతున్నాయి. దీనికి సిపిఎం పార్టీ దేశం మొత్తం మీద దీన్ని వ్యతిరేకిస్తుంది. దానిలో భాగంగా విశాఖపట్నంలో జగదంబ జోన్ ఈ ఏరియాలో చేయడం జరిగింది. బీసీలకు అత్యున్నత గౌరవాన్ని కట్టబెట్టిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య అన్నారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా నగరానికి వచ్చిన ఆయన మర్రిపాలెం హైవోలోని సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను అవమానపరిస్తే జగన్ సర్కార్ అత్యున్నత గౌరవం కట్టబెట్టిందని పేర్కొన్నారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమం అభ్యున్నతై ప్రధాన అజెండాగా పనిచేస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్ చైర్మన్గా మొదటిసారిగా విశాఖపట్నం ఇచ్చేసిన సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మా డైరెక్టరు, మా సంఘ నాయకులకి, మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలు అంటే నాలుగైదు కులాలు, నాలుగైదు కుటుంబాలుగా పరిమితమైనటువంటి ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మొట్టమొదటగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 బీసీ కులాలను గుర్తించి అన్ని కులాలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తేనే ఆ కులాలు ఆర్థికంగా కానీ సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందుతాయనే ఒక లక్ష్యంతో ఈ 139 బీసీ కులాలని 56 కార్పొరేషన్లుగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ దాంట్లో ముఖ్యంగా ప్రధానమైనటువంటి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నాకు, అదేవిధంగా అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఉండాలని 12 జిల్లాలు కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక డైరెక్టర్ని ఏర్పాటు చేసి ఈ విధంగా 56 కార్పొరేషన్లలో 139 కులాలను ఇంక్లూడ్ చేసి ఈ కులాలు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఆ కుల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ కుల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మున్సిపల్ కాంప్లెక్స్లు కానీ కార్పొరేషన్ కాంప్లెక్స్లో ఇవన్నీ కూడా జీవోలు చట్టబద్ధత ఉన్నా కానీ అక్కడ సరైనటువంటి పద్ధతులు లేదు. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయి బ్రాహ్మణ సమస్య పరిష్కరించేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ప్రభుత్వం దృష్టి తీసుకుని మా వారి సమస్యలన్నీ కూడా పరిష్కరించేదానికి సిద్ధంగా ఉన్నాం. విమ్స్ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికుల బకాయి జీతాల కోసం ఆందోళన బాటపట్టారు. కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బకాయి జీతాలు చెల్లించాలని, ప్రభుత్వం నిర్దేశించిన 16,000 రూపాయల జీతాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విమ్స్ హాస్పిటల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం వల్ల విమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 16,000 రూపాయల జీతాన్ని చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నాపన వచ్చిన దగ్గర నుంచి 3 నెలల నుంచి మేము ప్రాణాలకు తగ్గించి నడిసి వచ్చి కూడా ఆటోలు బస్సులు తిరగలేని సమయంలో మేము కోవిడ్ వర్క్ చేశాము. ప్రాణాలు తగ్గించి 10 మంది ప్రాణాలు రక్షించగలుగుతామో అదే సేవ అనుకుని చేసుకొచ్చాము. ఇప్పుడు గత 4 నెలల నుంచి జీతాలు లేవు, ఛార్జీలు లేక నడిచి కూడా రావాల్సి వస్తుంది. ఎవరిని అడిగితే మీరు రోజు డ్యూటీలకు వెళ్తున్నారు, జీతాలు లేకపోవడం ఏమంటా అంటున్నారు. అలాగే ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ప్రతి ఒక్కరు కన్నీటి సుక్కలు రాల్చడానికి విధానం కనిపిస్తున్నాము. మేము కష్టపడి కూడా మాకు జీతాలు ఇవ్వలేదని చాలా బాధల్లో ఉన్నాము. దయచేసి కలెక్టర్ గారు మా ఎందు దయవు తెలిసి వెంటనే ఈ జీవ ఆర్డర్ చేస్తారని, మా జీతాలు చెల్లిస్తారని మిక్కిలు వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నామండి. విమ్స్ హాస్పిటల్ అనేది ప్రభుత్వ హాస్పిటల్. ఈ హాస్పిటల్ కోవిడ్ రాష్ట్ర సెంటర్ కింద ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయంలో ఎవరూ పనిచేయలేని ఉండే పరిస్థితుల్లో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు కూడా పనిచేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ప్రాణాలు తెగించి రోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మలమూత్రాలు శుభ్రం చేయడం కానీ, గదులు శుభ్రం చేయడం కానీ, టాయిలెట్ శుభ్రం చేయడం కానీ అన్ని పనులు ఈ పారిశుధ్య కార్మికులు విమ్స్లో పనిచేస్తున్న వాళ్ళు చేశారు. కానీ వాళ్ళకి ఈ రోజున జీతాలు గత 5 నెలల నుంచి ఇవ్వకపోవడం అనేది దుర్మార్గం.
ఏ నెల జీతం ఆ నెల వస్తేనే కుటుంబాన్ని గడుపుకోవాలనే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు జీతాలు అనేది చెల్లించలేదు. ఆగస్టు నెల నుంచి ఇప్పటిదాకా జీతాలు చెల్లించకపోతే ఏ రకంగా కుటుంబాలతో బతుకుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్లు కానీ యాజమాన్యం కానీ చర్యలు తీసుకోకుండా జీతాలు ఈరోజు ఇస్తాం రేపిస్తామని చెప్పి తాత్సారం చేస్తున్నారు. కాబట్టి వెంటనే వీళ్ళు జీతాలు ఇవ్వాలి. అలాగే వీళ్ళు ఇల్లద్దలు కట్టుకోలేక అలాగే డ్యూటీలకు రావడానికి కూడా అప్పులు చేసుకుని డ్యూటీలకు వస్తూ ఉన్నారు. కాబట్టి యాజమాన్యం వెంటనే వెంటనే స్పందించి వీళ్ళకి జీతాలు చెల్లించాలని చెప్పి సిఐటీగా మేము ప్రభుత్వానికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు సుఖశాంతులు ప్రసాదించాలని బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం విశాఖ నగర శాఖ ప్రతినిధి రామేశ్వరి ఆకాంక్షించారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మానవుడు ఆశాజీవని, వర్తమానాన్ని అనుసరిస్తూనే భవిష్యత్తు సుఖజీవనానికి బాటలు వేసుకోవాలని సూచించారు. అందరికీ తెలియజేస్తూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి ఈరోజు అందరికీ కూడా శుభ సందేశాన్ని అందిస్తూ ఉన్నాము. సమయము అందరికీ కూడా చాలా భయంకరమైన రీతిలో, కష్టతరమైన రీతిలో నడుస్తుంది. అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, పారివారిక సంబంధాల్లో కూడా, ఇళ్లల్లో కూడా అనేక రకాల గృహ కలహాలు, అంతఃకలహాలు, వర్గ కలహాలు, ఇది కాకుండా పరస్పర భేదాభిప్రాయాలతోటి ఈరోజు ప్రపంచమంతా కూడా అనేక రకాల రోగాలతోటి కూడా అతలాకుతలమవుతున్నటువంటి ఈ కలియుగం అనండి, లేదా ఈ సమయం 2020 ఇప్పుడు అయిపోతూ ఉంది, 2021 రాబోతోంది. మానవుడు ఎప్పుడు కూడా ఆశాజీవి. భవిష్యత్తుని మనము ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకోవాలంటే వర్తమానాన్ని కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే సమయం అందరికీ కూడా ఆరోగ్యము 100కి 100% హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అండ్ ప్యూరిటీ, ప్రాస్పరిటీ, పీస్, అందరికీ శాంతి సంపత్తులతో కూడినటువంటి జీవనం అందరికీ రాబోతోందని. కానీ అటువంటి జీవితం కోసం ఈరోజు భవనాలు ఎలాగైతే క్వాలిటీగా ఉండేటువంటి వస్తువులతో నిర్మిస్తున్నారు సుఖజీవనం కోసం, అలాగే రాబోయే భవిష్య కాలంలో మనమందరం రోగాలు లేకుండా, కలహాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా అందరూ ఒక వసుధైక కుటుంబంలా ఉండాలి అంటే మనం ఒక బంగారు యుగాన్ని ఆహ్వానించాల్సి ఉంటుంది. మంచి నడవడిక, మంచి ఆలోచనలు, మంచి మాటలతో సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా శాంతిపూర్వకంగా, స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా అందరినీ కూడా ఆదరించిన నాడు ఈ భూమి పైన ఒక వసుధైక కుటుంబం తయారవుతుంది. ప్రజలపై పన్నుల భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం గోపాలపట్నం జోన్ కమిటీ స్థానిక లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ నుండి సచివాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్, రాష్ట్రంలోని జగన్ సర్కార్ కుమ్మక్కై ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నాయని సిపిఎం నాయకులు అప్పలరాజు మండిపడ్డారు. ఇంటి అద్దె ఆధారంగా ఆస్తి పన్ను వేసే విధానం కాకుండా మార్కెట్ విలువ ప్రకారం పన్ను విధిస్తే భారీగా ప్రజలపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రేపు 1 ఏప్రిల్ 2021 నుంచి విపరీతంగా ఇంటి పన్నులు పెంచడం కోసం జీవోలు విడుదల చేశారు. ఇప్పుడున్న జీవో, ఇప్పుడున్న ఆస్తి విలువ ఎంతైతుందో ఆస్తి విలువ ప్రకారం రేపు రాబోయే రోజుల్లో ఈ పన్నులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి జీవో విడుదల చేసింది. ఆస్తి విలువ ప్రకారం అయితే పన్ను వేస్తే ఆస్తి విలువ ఎంత ఉందో ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రతి సంవత్సరం ఆస్తి విలువ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆస్తి విలువ అంటే ల్యాండ్ విలువ ప్లస్ బిల్డింగ్ కాస్ట్ అన్ని కలిపి ఆస్తి విలువ వస్తుంది. ఆస్తి విలువ ప్రకారంగా కనుక పన్నులు వేస్తే ఈ ప్రజానీకం పన్నులు కట్టే పరిస్థితి ఉండదు. ఇప్పుడున్న విధానం కంటే డబుల్ రేట్లు, 5-6 రెట్లు ఎక్కువ పన్ను పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజానీకం అందరూ ఆందోళనలో పాల్గొనాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇప్పుడు 1955 ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల ప్రకారం ఇంటి పన్నులు అద్దె విలువ ప్రకారంగా ఈరోజు ఇంటి పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. అప్పుడు అద్దె విలువ ప్రకారంగా వసూలు చేస్తే ప్రజానికి న్యాయంగా పన్నులు అది నిర్ణయించే హక్కు, నిర్ణయించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆస్తి విలువ ప్రకారం కనుక పన్ను వసూలు చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. హరిత ఎంటర్ప్రైజెస్ సంస్థ ఆధ్వర్యాన వచ్చే నెల 3వ తేదీన కళాభారతిలో బాలుగారి పాట సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. హరిత ఎంటర్ప్రైజెస్ అధినేత మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యంకు దొరకున ఇటువంటి సేవ పేరిట నిర్వహించనున్న స్వర నివాళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మానసిక శిష్యుడిగా అతని మీద ఉన్న అభిమానంతో వారి
పాటలపై ఉన్న మక్కువతో వారికి స్వర్ణివాళి అర్పించాలని ఒక సంకల్పంతో ఈ నెల కాదు జనవరి నెల 3వ తేదీ 2021వ సంవత్సరం సాయంత్రం 4:30 నుంచి కళాభారతిలో వారికి స్వర్ణివాళి దొరకన ఇటువంటి సేవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి వారు పాడిన చక్కనైన పాటలన్నీ కూడా ఆలపించి తద్వారా వారికి స్వర్ణివాళి అర్పించాలని సంకల్పించాము అదే ఆ విషయంలో భాగంగా ఈ రోజు పోస్టర్ కార్యక్రమం రిలీజ్ చేయడానికి ఇక్కడ ఈ రోజు మేమంతా సమావేశమయ్యాం ఆ రోజు అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని తిలకించి వారి స్వర్ణివాళి కార్యక్రమాన్ని ఘనవిజయం చేసి మీరు కూడా వారికి స్వర్ణివాళి అర్పించవలసిందిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం మోటార్ వాహన యజమానులు కార్మికులకు శాపంగా పరిణమించే జీవో నంబర్ 26ను తక్షణమే రద్దు చేయాలని అఖిలపక్ష ఆటో కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లు మండల కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టాయి అందులో భాగంగా జిల్లాకు చెందిన అఖిలపక్ష ఆటో రిక్షా కార్మిక సంఘం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టింది ఈ సందర్భంగా సంఘం నాయకుడు అప్పలరాజు మాట్లాడుతూ మోటార్ వాహన యజమానులు కార్మికులకు గుదిబండలా పరిణమించే నూతన మోటార్ వాహనాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు నా పేరు డి అప్పలరాజు సిఐటియు విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం నగర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జీవో నెంబర్ ఎంఎస్ 26ను రద్దు చేయాలనే నిరసన కార్యక్రమాలు అనేది అన్ని ఎంఆర్ ఆఫీసుల వద్ద ఎంఈ కలెక్టర్ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఏదైతే దసరా కానుక ఇచ్చారో ఆటో కార్మికులు మోటార్ కార్మికులు రెండు చక్రాల వాహనాల మేర కూర్చాడు వంటి జీవో నెంబర్ ఎంఎస్ను రద్దు కొరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు వెంటనే జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని మేము అఖిలపక్ష ఆటో రిక్షా కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం కూడా మేము తెలియజేస్తున్నాం సమస్యల పరిష్కారం కోసం జొమాటో డెలివరీ బాయ్స్ గత 4 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు అందులో భాగంగా యాజమాన్యం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ డాక్టర్ విఎస్ కృష్ణ కళాశాల సమీపంలోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు వామనమూర్తి మాట్లాడుతూ జొమాటో సంస్థలో గత 2.5 ఏళ్లుగా పనిచేస్తున్న డెలివరీ బాయ్స్కి 35 రూపాయల కమిషన్ అమలు చేయాలని ఫుడ్ డెలివరీ టైమింగ్స్ను మార్పు చేయాలని డిమాండ్ చేశారు విశాఖపట్నం జొమాటో ప్రైవేటు సంస్థలో ఫుడ్ డెలివరీ బాయ్లు గా సుమారు 6,000 మంది పనిచేస్తా ఉన్నారు వీరందరూ కూడా ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ నుంచి తల్లి తండ్రులు వదిలిపెట్టి ఇక్కడికి జీవన వృత్తి నిమిత్తం వచ్చి జొమాటో సంస్థకి లాభాలు చేపడుతున్నటువంటి ఈ జొమాటో కార్మికులకి లాక్డౌన్ ముందు ఒక డెలివరీకి 5 కిలోమీటర్ల పరిధిలో 35 రూపాయలు కమిషన్ ఇచ్చేవారు అదే విధంగా వేరే ఒక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కరోనా లాక్డౌన్ పేరుతో ఉన్నటువంటి 35 రూపాయలు 15 రూపాయలకి తగ్గించారు ఫుడ్ నాటు డెలివరీ పేరుతో 350 రూపాయలు జరిమానా ఇస్తున్నారు అలాగే ఉదయం 7 గంటలకు వచ్చినటువంటి డెలివరీ బాయ్ని రాత్రి 12 గంటల దాకా ఉంచుతా ఉన్నారు వీరిని రాత్రి 12 దాకా ఉంచుతున్నారు 9 గంటలకి ఇంటికి పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు దీంతో పాటు మరికొన్ని డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఫోటో గుర్తింపు కార్డులు కానీ వ్యక్తిగత ఇన్సూరెన్స్ పాలసీ కానీ వీటన్నింటిని కూడా చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి మేము తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి జొమాటో యాజమాన్యం తరఫున కార్తిక్ గారు రాజేష్ గారు ఎస్ఐ గారు సమక్షంలో హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు శ్రీనివాస్ అన్న మేము ఇక్కడ ద్వారకా నగర్ జొమాటోలో రైడర్గా పనిచేస్తున్నాం గత 2 సంవత్సరాలుగానే అయితే ఏంటంటే మాకు ఈ పెరిగిన నిత్యావసర ధరలు వీటి వల్ల మాకు వచ్చే ఆదాయం సరిపోక మేము ఏంటంటే గత 4 రోజులుగా యాజమాన్యం తరపు అంటే మా తరపున మేము స్ట్రైక్ చేసుకుంటున్నాం యాజమాన్యానికి చెప్పి అయితే ఇది ఏంటంటే ఈ ధరలు పెరిగి ఇవన్నీ పెరిగి చేస్తుంటే ఆ యాజమాన్యం అంతకీ పట్టించుకోవట్లేదని మేము ధర్నాకి దిగామన్నాం మేము కాబట్టి తక్షణమే మాకు కావాలి మాకు రావాల్సిన రేట్ కార్డులు కానీ ఇన్సెంటివ్లు కానీ ఏదైనా సరే మేము వారికి మా డిమాండ్స్ అన్నీ చెప్పాము కాబట్టి వెంటనే తక్షణం వాటిని పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము అమలు చేయాలి వెంటనే వాటిని అమలు చేసి
చేయాలని మేము కోరుకుంటున్నాం అన్న. మమ్మల్ని కూడా ఆదుకోవాలి దయచేసి, ఎందుకంటే మేము అందరం కూడాని 4 రోజుల నుంచి పనులు ఆపుకొని మేము కూర్చున్నాము కాబట్టి వెంటనే వాటిని అమలు చేయాలని చెప్పని మేము. బట్రాజ్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఎన్వి రవికుమార్ను 49వ వార్డు వరి అప్పలనాయుడు ఆధ్వర్యంలో సత్కరించారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకరరావు, స్థానిక వైసీపీ నాయకులు రవికుమార్ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రవికుమార్ను ఈ పదవి వరించడం సంతోషంగా ఉందన్నారు. రవికుమార్ మాట్లాడుతూ, పార్టీ పెద్దలు తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు తీసుకువస్తానని తెలిపారు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్కే బీచ్ కు మహర్దశ, మంత్రి బొత్స వెల్లడి. రౌడీ షీటర్ సాయి కుమార్ హత్య కేసును ఛేదించిన పోలీసులు, నిందితుల అరెస్ట్. వచ్చే ఏడాది స్వచ్ఛ పోటీకి జీవీఎంసీ సన్నద్ధం, మొదటి 3 ర్యాంకుల్లో నిలిచేందుకు తహతహ. పాత పన్ను విధానాన్ని కొనసాగించాలి, సిపిఎం డిమాండ్. నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి అంకితమవుతా, కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య వెల్లడి. ఎసిటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.